హాయ్ అండి, ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్స్గా బ్రెడ్ ఎగ్స్ తోటి వడల్ని చేయబోతున్నానండి. ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మనం రెగ్యులర్గా పచ్చిశనగపప్పుతోటి మినప్పప్పుతోటి వడల్ని చేసుకుంటుంటాం కదండి, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. నేను రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఈ వాటర్లో బ్రెడ్స్ని ఇలా డిప్ చేసి ఈ వాటర్ని అంతటిని పిండేసుకొని తీసుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా ఈ బ్రెడ్స్ని గట్టిగా చేతులతోటి నొక్కి ఆ తర్వాత ఈ బ్రెడ్స్ని తీసుకోవాలండి. వాటర్ లేకుండా చూసుకోండి. బ్రెడ్ నానడానికి మాత్రమే వాటర్లో వేసుకున్నామండి. ఈ బ్రెడ్ స్లైసెస్ని మిక్సింగ్ బౌల్లో వేసుకుందామండి. అలాగే నేను రెండు ఎగ్స్ని తీసుకుని ఉడికించుకున్నానండి. ఉడికినటువంటి ఈ ఎగ్స్ని ఇలా గ్రేటర్తో తురుముకుని తీసుకుందామండి. ఈ విధంగా ఎగ్స్ని తురుముకుని తీసుకోవాలండి. ఇలా తురిమిన ఈ ఎగ్ మిక్స్ని మిక్సింగ్ బౌల్లో వేసుకుందామండి. అలాగే దీనిలో ఒక ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇలా పీసెస్గా మీకు ఇష్టం లేకపోతే బరకగా దంచుకొని వేసుకోండి. ఒక టమాటాను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకుందామండి. ఒక స్పూను కారాన్ని, అర టీ స్పూను ధనియాల పౌడర్ని, పావు టీ స్పూను పసుపుని, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని, పావు టీ స్పూను గరం మసాలాని, ఒక స్పూను చాట్ మసాలాని వేసుకున్నానండి. వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదానికొకటి పట్టే విధంగా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండి ముద్ద అనేది లూజ్గా అనిపిస్తే దీంట్లో 2-3 స్పూన్స్ బియ్యం పిండిని కానీ మైదా పిండిని కానీ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా పిండిని వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనకి వడలకి పిండి ఏ విధంగా అయితే ఉంటుందో అలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో నుంచి కొంచెం తీసుకొని రౌండ్ బాల్లా చేసుకొని వడల చేసుకోవడమేనండి. ఈ విధంగా వడల చేసుకోవాలి. చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. మనకి చిన్నవైతే చిన్నవిగాను పెద్దవైతే పెద్దవిగాను వడల్ని చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ వేడైన ఆయిల్లో మనం ముందే ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందామండి. ఈ ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్ని వడల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని మరొక వైపు ఫ్రై చేసుకోవాలండి. వడలు వేసిన వెంటనే టర్న్ చేయకుండా కొద్దిసేపు ఆగి ఆ తర్వాత టర్న్ చేసుకోవాలండి. ఇలా అన్ని వడల్ని టర్న్ చేసుకుని మరొక వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనము ఆయిల్ నుండి సెపరేట్ చేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదండి, వీటిని మనం ఆయిల్ నుండి తీసేసుకుందామండి. తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇలానే మిగిలిన వడల్ని కూడా ఈ ఆయిల్లో వేసుకుని రెండు వైపులా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవడమేనండి.
ఈ వడలు చాలా రుచిగా ఉంటాయండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.